చిన్నాన విషయంలో నిన్న అత్యంత దారుణంగా జరిగిన అంశం మీద న్యాయం జరగాలి అని అంటే ఆ న్యాయం జరగాలి అని అంటే అది సీబీఐ ఎంక్వైరీ చేతనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. గవర్నర్ గారికి చెప్పడం జరిగింది, మేము అక్కడ ఉండగానే ఎస్పీతోనూ డీఐజీతోనూ మాట్లాడుతూ ఉండగానే ఎస్పీకి ఫోన్లు వస్తాయి, ఆ ఫోన్ను కనిపిస్తా ఉంది. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఫోన్ మీద కనిపిస్తా ఉంది. అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎంత లోతుగా దీంట్లో దిగి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నది తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్ గా మార్చేసినాడు. గ్రామాలలో సర్వేలు చేసి గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు నాయకులు ఎవరున్నారు, వాళ్ళు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళని ఎలా ప్రలోభెట్టాలి అని చెప్పి ఏకంగా రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకు. రాష్టంలో లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, రాష్టంలో ఏదైనా నక్సల్ యాక్టివిటీయో లేకపోతే ఏదైనా ఇటువంటి యాక్టివిటీస్ ఏదైనా జరిగితే జరగకముందే అటువంటి ఇంటెలిజెన్స్ తీసుకుని గవర్నమెంట్కు ప్రొటెక్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు తన వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటా ఉన్నారు. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకొకరి నుంచో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ చేసే విషయంలో 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యేలను ఏబీ వెంకటేశ్వరరావు గారు పిలిపించుకుని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఏబీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడి ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి అనే ఒక పేపరు దాని యజమాని రాధాకృష్ణ అనే ఒక ఆయన డైరెక్ట్ గా వీళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఏకంగా వెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుని వెళ్లి కండువాలు కప్పించే అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉంది. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే డీఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు అడిషనల్ ఏడీ ఇంటెలిజెన్స్ అంత దారుణంగా వీళ్ళు చేస్తా ఉంటే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? చనిపోయింది ఒక సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ఎక్స్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, జమ్మలమడుగు నియోజకవర్గంలో మా పార్టీకి ఇంతకు ముందు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమ్ముడుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోభాలు పెట్టి తీసుకోవడమే కాకుండా ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయన పదవిలో పెట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్ సుబ్బారెడ్డి వీరిద్దరినీ తట్టుకునే దానికోసం ఒక ఫ్రెష్ ఫేస్ను మేము తీసుకొచ్చినాం. మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టరు ఫ్రెష్ ఫేసు వీళ్ళని ఢీకొంటా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఆ సుధీర్ రెడ్డి అనే మా క్యాండిడేట్ యంగ్స్టర్ను బలపరిచే కార్యక్రమం వివేకం చిన్న బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన చేసిన పాపం వల్ల
జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా తిరగడం. ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? స్ట్రెయిట్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ నాట్ అట్ ఫాల్ట్, వై ఆర్ యూ హెసిటేటింగ్ టు గివ్ దిస్ కేస్ టు సిబిఐ ఎంక్వైరీ? స్ట్రెయిట్ క్వశ్చన్. చనిపోయిన వ్యక్తి ఎవరు? పర్సన్ హూస్ డైడ్, పర్సన్ హూ పాస్డ్ అవే ఎవరు? ఈస్ ఎ బ్రదర్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, 4-time MP, 4-time MLA. Person like that was brutally killed. Somebody walked into the house. ఒక్కడే ఉన్నాడు అని తెలిసి పగడబందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది, హౌ ఇస్ ఇట్ ఫేర్? దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని, సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలని, చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీని, ఈ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి. అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకపోతే వీళ్ళు గెలవడం కోసమని చెప్పి మనుషులను చూడడం లేదు. ఓట్లను, దొంగ ఓట్లను చేర్చడము, దొంగ ఓట్లను తీసేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా మనుషుల్ని చంపేయడానికి కూడా హెసిటేట్ చేయడం లేదు. సో దయచేసి నేను చెప్తా ఉన్నాను, గవర్నర్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తా, ఈ అధికారులను దయచేసి తప్పించండి. ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు జరగవు. ఈరోజు మా చిన్నాన్నకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎంతమందికి కూడా చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి తండ్రిని తప్పించమని కూడా చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా గవర్నర్ గారిని. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ గట్టిగా అడిగాము. ఈ డిమాండ్ను గన నెక్స్ట్ 1 or 2 days లో ఈల్డ్ కాకపోతే కోర్టుకు కూడా పోతాం. కోర్టుకు కూడా పోయి కూడా వీ విల్ ప్రెస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఈ డిమాండ్ గన వాళ్ళు గన ఈల్డ్ కాకపోతే ఇన్ ద నెక్స్ట్ 1-2 days లో ఇస్ సంథింగ్. మీరు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక 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 ఇంత పెద్ద వ్యక్తి చనిపోతే ఒక మనిషి డైరెక్ట్ గా నిద్ర పడుకునేటప్పుడు అర్ధరాత్రి పూట కొంతమంది ఇంట్లోకి వచ్చి ఒక మనిషిని చంపేసి వెళ్ళిపోయే పరిస్థితులకు వస్తే అసలు ఈ రాష్ట్రం నిజంగా బతకదు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకో లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకో, పోలీస్ ఇక్కడ పోలీస్ బాసులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థలతో ఎంక్వైరీ చేయించేదానికోసం మీరు కూడా దయచేసి వాయిస్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్సి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కొన్ని వెసులుబాటు ఇస్తుంది. వివేకానంద రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ ఎంతవరకు ఉంది? ఆయనకి సెక్యూరిటీ ఉందా లేదా? చిన్న సెక్యూరిటీ ఉండలేదు. సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వాల? సెక్యూరిటీ లేదు. ఆయనకు అసలు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర, ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి, నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం. ఇది మెల్లంగా అడిగితే నాకు అర్థమైతే నీ క్వశ్చన్ చెప్పు.
కేసులు సిబిఐకి ఇస్తే జాప్యం జరిగే అవకాశం ఉంది, కాబట్టి అందుకని సిట్ వేశామని చంద్రబాబు నాయుడు నేను చెప్పాను. అంటే మీకు సంబంధించిన కేసు కూడా 7-8 ఏళ్ళకి జరుగుతుంది చెప్తున్నాను, నువ్వు అడిగినావు కదా, నేను సమాధానం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయని అంటే, దొంగ దొంగతనం చేసిన తర్వాత దొంగ దొంగతనం చేసి దొంగ 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 అన్నదట. నిజంగా రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉంది. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంత కూడా అని చెప్పి ఇంకొకరి మీద బుద్ధి జల్లే కార్యక్రమం చేస్తారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. వెన్ ఆల్ ద ఫింగర్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతటితో ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది గతంలో మా తాతని చంపారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు, నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆగస్ట్ 31st, అంటే నాన్న చనిపోకముందు 2 డేస్ ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావు నువ్వు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు థ్రెటన్ చేసినాడు. జరిగిన 2 రోజులకు హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకి మాకు డౌట్లు ఉన్నాయి. మనిషి ఎవడు? ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నా మీద అటాక్ జరిగింది మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్లో, ఇన్ ఎయిర్పోర్ట్ విఐపీ లాంచ్. కత్తి రాగలిగింది లోపలికి. కత్తి ఎలా వచ్చింది లోపలికి? కారణం, అక్కడ పనిచేస్తా ఉన్న వ్యక్తి ఈజ్ వర్కింగ్ ఫర్ ఆ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎవరిది? బిలాంగింగ్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. తెలుగుదేశం పార్టీ లీడర్లకు సంబంధించిన రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లో పనిచేస్తా ఉన్న ఒక మనిషి కత్తి తీసుకొని లోపలికి రాగలిగాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవడు? అశోక్ గజపతి రాజు అనే వ్యక్తి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏ పార్టీకి చెందిన వారు? వన్స్ అగైన్ ఫింగర్స్ పాయింట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా చిన్నాన కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు, కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు? మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న మా వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీ ఫింగర్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ దిస్ మ్యాన్ సేస్ ఐ విల్ డూ ద ఎంక్వైరీ. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తా ఉన్నారు, చూపించే పరిస్థితి. మరి ఈ మనిషి ఏమంటాడు? ఎంక్వైరీ తానే చేస్తాడంటాడు. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపబడతా ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ తనకు రిపోర్ట్ చేసే పోలీసు అధికారుల చేత చేస్తే న్యాయం జరుగుతుందా? Will justice be done if this enquiry is being done by police officers who report to him as a chief minister or to his people, that is the DGP, that is the AD intelligence? Will justice be done? Only if this enquiry is being done by a third party who do not report to Chandrababu Naidu, who do not report to Chandrababu Naidu's government, people in Chandrababu Naidu's government, only then justice would come. సార్, మొదటి 3 గంటలు గుండెపోటనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు 3 గంటలు గుండెపోటనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి మీరు అన్ని సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో ఒక్కరోజు ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది పార్టీని డిస్టర్బ్ చేయడానికే, లేకపోతే మీరు డిస్టర్బ్ అయ్యారా? ఎట్లా ఏ విధమైన మెసేజ్ పంపిస్తారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను డిమారలైజ్ చేయగలుగుతాను
అని చెప్పి తను అనుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయన దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ వాచింగ్. ఎప్పుడైనా కూడా రాక్షసత్వం ఒక స్థాయి దాటి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అడిగారు సార్, చిన్నకు మీరు అన్నట్టుగా ఎస్ఆర్సి ఈస్ లెడ్ బై ఇంటెలిజెన్స్ ఏడి. అటువంటి ఇంటెలిజెన్స్ ఏడి దగ్గర ఉండి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు అని, సెక్యూరిటీ ఎందుకు తీసేస్తారు, ఎందుకు ఇవ్వలేదు అన్నది సహజంగా ఎంపీలకు మామూలుగా ఇవ్వాలి. సహజంగా ఇటువంటి లీడర్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం జరగల. అదొకటే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామూలుగా ఒక ఎస్పీని పోస్ట్ చేస్తే 2 ఏళ్ల పాటు ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ది జీఓసీస్. కానీ ఈ వ్యక్తి, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పుడు కడప జిల్లాకు వేసిన ఎస్పీ 40 డేస్ బ్యాక్, పాత ఎస్పీ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 2 ఇయర్స్ వాజ్ షిఫ్టెడ్ అవుట్. ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్పీ సహాయం చేస్తాడు అన్న నమ్మకం లేక ఆ ఎస్పీని తీసేసి కొత్త ఎస్పీని 40 రోజుల కింద తెచ్చినారు ఇప్పుడున్న ఎస్పీని. మరి ఇవన్నీ చూస్తే కాన్స్పిరసీ కింద కనిపించదా? ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏంటని తెలుసా? నిన్న నేను ఎస్పీతో డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోర్ మీ ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాజ్ రిటర్న్ బై మా చిన్నానాట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానాట. చిన్నాన ఏం రాశాడంటే నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదే చిన్నాన బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా బావనిచ్చేట్టుగా పక్కనే ఒక చోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూమ్ లో పడుంది. బాత్రూమ్ లో కమోడ్కు రక్తం పూశారు, అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ అయిపోయినందువల్ల తనకు గిడినెస్ వచ్చి బాత్రూమ్ లో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడును రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూమ్ లో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి బెడ్రూమ్ లోనూ కొట్టి, బెడ్రూమ్ లో చంపో మన మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూమ్ లో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూమ్ లోనూ కూడా పెట్టి ఇదంతా ఏదో నాచురల్ గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం చేసే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతా ఉండగానే చిన్నాన్ని లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతా ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టేన్స్ ఉన్నాయి, అంటే బ్లడ్ తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తా ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాను చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హావ్ రిటర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? ఇజంట్ ఆల్ దీస్ థింగ్స్ షోయింగ్ సంథింగ్? ద ఎస్పీ ఈస్ ట్రాన్స్ఫర్డ్, న్యూ ఎస్పీ కమ్స్ విత్ ఇన్ 40 డేస్ టైమ్, దెన్ అగైన్ దే షో మీ అ లెటర్ వాట్ వాస్ హ్యాండ్ రిటర్న్ బై మా చిన్నానా అంటారు. And that handwritten letter, what they say by my chinana is written, it is right in the midst of the time lap where he was tortured to death, that letter was also written by him. Ekkada sink avutunna ivanni? Veetiki annitni kuda vastavalannitni kuda tappudovu pattichedan kosam ani cheppi rakarakaluga they are trying to build new stories. Okate okati ennanna stories cheppandi, okate okati cheptha. సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఎన్నెన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు ప్రూవ్ చేసేదానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్ అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. ఒకటే క్వశ్చన్ అడుగుతా, చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాను కదా, ఎలా చనిపోయినాడు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎస్టేట్ చేస్తున్నావు? స్ట్రైట్ క్వశ్చన్.
మీకు నిజంగా దీంతో సంబంధం లేకపోతే సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు? స్ట్రైట్ క్వశ్చన్. సమాధానాలు రావు. Subscribe us and press the bell icon for more interesting updates.